బుడమేరు దురాక్రమణలు తొలగించాలి. పేరు ఏది కావాలని హైడ్రా అనేది హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా పర్పస్ ఈజ్ దట్. Furthermore, what are the kind of curbs they're going to bring to ensure these kind of encroachments, these kind of illegal encroachments are not going to happen? Because this is not a one-off incident, you see. No, you are right. This is particularly sometimes environmental destruction, what all we are contributing. Now, climate is becoming erratic. Even Krishna River has become erratic by coming water, all these things if you see. Never we heard cloud bursting. Particular place, Koduru, 45 centimeters of rainfall. Never I have heard 20 centimeters of rainfall in Hyderabad. We are all afraid that Hussain Sagar will breach. Deliberately surplus wear, at that time we cut it and then pushed water in Musi River. Today 45 centimeters, average 32 centimeters in one district, old combined Krishna district. So that is one because of us. That is where yesterday also in solar energy, green energy, I made this point very clearly. Now it is a revolution for all of us. We have to go for green energy revolution. 25 years back IT, India is very strong. We have to lead there. Second, human failures. Destructive attitude of the government. Vindictive policies of the government has created all problems again. Budameru is a man-made, created by them. Even leaving boats to the river, 40 metric tons weight of boats they have left. It is accidental, they are saying. How can it be accidental? Those who are having boats, they have to protect it. Otherwise, what is going to happen tomorrow, all projects? Everybody will do like this as a fancy. So these are all problems of a, sometimes we are all calling rogue elephant. Some political parties are also like that now. That is the biggest challenge. What they are doing, they don't know. This is where we are fighting. We have to educate people. That is only the way we have to move forward. సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి, అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా? ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్! ఏంటి తమాషగా అంత ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా? మీరు కకృత రాజకీయాలు పడతారా? మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం గక్కుతారా? ఎందుకంటే విషయం గక్కడం, విశాఖపట్నం ఉదుహుది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి?
కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.